ఈరోజు మనం మహాభారతంలో పాత్రలలో భాగంగా ఈరోజు మనం పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకుందాం. ధర్మరాజు అనంతం పరీక్షిత్ మహారాజు హస్తినాపురానికి రాజు అయ్యాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షితుడు. ఇతని తల్లి ఉత్తర. ఇతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని మూలంగా కలిగిన బాధను వారవలేక ఉత్తర శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అతని కరుణ వలన బాధ నివారణ అయి శిశువుగా ఉన్న పరీక్షిత్తు రక్షించబడ్డాడు. పరీక్షిత్ యొక్క కుమారుడే జనమేజయుడు. పరీక్షిత్ మహారాజుకు వేట అంటే చాలా మక్కువ. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూసి దాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది సమీక మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో సమీకుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పరీక్షిత్ సమీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినదా అని అడిగాడు. మౌన వ్రతంలో ఉన్న సమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్కు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక పాము, చచ్చిన పామును తన బాణంతో తీసి సమీకుడి మెడలో వేశాడు. తరువాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా సమీకుడి శిష్యుడైన కృషుడు అనేవాడు చూశాడు. సమీకుడి యొక్క పుత్రుడు శృంగి. ఆ సమయంలో శృంగి ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకునిచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్ ఈరోజు నుండి 7 రోజులలోగా తక్షకుడు అనే సర్పం చేత మరణించుగాక అని చెప్పించాడు. శాపం ఇచ్చాడు. తరువాత ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీశాడు. తరువాత సమీకుడు కొన్నెలు తెరిచాడు. శృంగి జరిగినదంతా తండ్రికి చెప్పాడు. దానికి సమీక మహర్షి చాలా బాధపడ్డాడు. కుమార, కోపము అన్ని అనర్థాలకు మూలం. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నామంటే ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లే కదా. పైగా పరీక్షిత్ సామాన్యమైన మహారాజు కాడు, ధర్మరక్షకు. ఆకలికి దప్పికి దప్పికకు ఆగలేక విసుకులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా, వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు సమీక మహర్షి. శృంగి దానికి ఒప్పుకోలేదు. తన శాపం తప్పకుండా తీరుతుందని చెప్పాడు. వెంటనే సమీకుడు తన శిష్యుడైన గౌరముఖుడు అనే వాడిని పిలిచి, నీవు పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఈ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెప్పి పంపించాడు. గౌరముఖుడు పరీక్షిత్ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షితుడు చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దాన్ని నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీద ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళను, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా తక్షకుడు శృంగి శాపాన్ని నెరవేర్చడానికి పరీక్షిత్ను కాటు వేయడానికి బయలుదేరాడు. తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచి వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరకు పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను నల్లని క్రిమిలాగా దాక్కున్నాడు. ఆ పళ్ళను తీసుకొని వెళ్ళి పరీక్షితునికి ఇమ్మని సర్పకుమారులకు తక్షకుడు ఆదేశించాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లను తీసుకొని పరీక్షిత్ మహారాజు వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూసి పరీక్షిత్ వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారిచ్చిన పళ్ళను పూలను స్వీకరించాడు.
కొన్ని ఫలాలను అక్కడున్న మంత్రులకు ఇచ్చాడు. తాను ఒక పండు తీసుకొని తిందామని దానిని ఒలిచాడు. అందులో ఒక నల్లని క్రిమిలాగా దాక్కుని ఉన్న తక్షకుడు బయటకు వచ్చాడు. ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయ్యింది. తక్షకుడు పరీక్షితును కాటు వేశాడు. ఇది చూసి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు అందరూ పారిపోయారు. ఆ విష జ్వాలలకు పరీక్షిత్ ఉన్న భవనం మొత్తం భస్మమయ్యింది. ఇక్కడితో పరీక్షిత్ యొక్క పాత్ర ముగుస్తుంది.